పోలీస్ శాఖలోని సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ జైలు వార్డెన్స్ కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసినట్లు హోంమంత్రి సుచరిత వెల్లడించారు. మొత్తం 2623 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవ్వగా అందులో 500 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం త్వరలోనే భారీ రిక్రూట్మెంట్ చేపట్టి పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 394,387 మంది అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. అందులో ప్రిలిమినరీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. 64,575 మంది అభ్యర్థులు పైన పేర్కొన్న పరీక్షలో అర్హత సాధించి చివరి రాత పరీక్షకు అర్హత పొందడం జరిగింది. అందులో మొత్తం 2623 మంది అభ్యర్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో కానిస్టేబుల్స్ SCTPC సివిల్ మొత్తం ఖాళీలు 1600 కాగా అందులో 1098 మంది పురుషులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.